పురుషోత్తం రెడ్డి గారు, అమరావతి విషయంలో ఏదైనా అవకతవకలు జరిగితే చర్యలు తీసుకోవచ్చు, అవి చట్ట ప్రకారం ఉండాలి, న్యాయ పద్ధతిలో కూడా ఉండాలి, లేకపోతే కోర్టు స్టే ఇవ్వడం కూడా మీరు చూశారు. అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదానికి అర్థం లేదన్నారు. ఇంకో రకంగా జరిగితే ఏ రకంగా జరిగిందో మనం పిటిషన్లో పెట్టాలి. సాంబశివరావు ఎవరినో మర్డర్ చేస్తే సాంబశివరావు లాంటోడు అని అనటానికి వీల్లేదు, కేసులు ఒప్పుకో తమకు తెలిసిన అంశమే. ఇవాళ అసైన్మెంట్ ల్యాండ్స్లో ఎస్సీలకి ఇక్కడ అసైనీస్కి 1250 స్క్వేర్ మీటర్స్ ఇస్తారు సార్, అది గొప్పదా? లేకపోతే ఇది ప్రభుత్వ భూమి కాబట్టి దీంట్లో మేము సచివాలయం కట్టుకుంటాం, ఇది వేరే వాళ్ళకి అలాట్ చేస్తాం, అందరు కలిపి ఇళ్ల స్థలాలు ఇస్తామంటాం, కరెక్టా? ఒకవేళ దళితుల్ని ఉద్ధరించాలన్నా, మనకి జీవన ప్రమాణం పెంచాలన్నా, ఈ జీవో వ్యతిరేకం సార్ వాళ్ళకి. 1250 స్క్వేర్ మీటర్స్ రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తే వాళ్ళ కుటుంబాలు దాని మీద ఆధారపడి ఓ కమర్షియల్ యాక్టివిటీ చేసుకుంటారు కదా. ఇప్పుడు అమరావతి సంబంధించి రెండు పరిష్కారాలు మనకు కనిపిస్తాయి, ఒకటి న్యాయ పరిష్కారం, రెండోది రాజకీయ పరిష్కారం. నేనైతే మొదటి నుంచి ఒక శాశ్వత పరిష్కారం జరగాలంటే రాజకీయ పరిష్కారమే మంచి తప్ప న్యాయ పరిష్కారంతో కొన్ని పరిమితులు ఉంటాయని అనుకుంటున్నాను. ఇప్పుడు కేశరావు గారు చెప్పినట్టు కొన్ని ఉదాహరణాలు, శ్రీమతి ఇందిరాగాంధీకి తిరుగులో గారి ఉదాహరణం కావచ్చు, మూడు ఈ రైతు చట్టాలకు సంబంధించిన విషయాల్లో ఇది అరుదైన విషయాలు. బహుశా అమరావతి విషయంలో కూడా అరుదైనటువంటి తీర్పే రావచ్చని వారు అంచనాతో ఉన్నారు, ఉండొచ్చు, రెండు మూడు నెలలో అది తేలుతుంది హైకోర్టులో. నా పాయింట్ ఏంటంటే హైకోర్టుకి ఈ విషయంలో కొన్ని పరిమితులు ఉంటాయి. చట్టపరమైన అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాప్స్ ఉంటే ఖచ్చితంగా కోర్టు కొట్టేస్తుంది. అదర్ దెన్ ఒక మనం మాట్లాడుకుంటాడు అమరావతి రైతులు భూములు ఇవ్వడం, ఒక గొప్ప రాజధాని అక్కడికి రావడం, లేదా నగరం రావడం, ఆ నగరం ఈ రాష్ట్రానికి ఉపయోగపడుతున్నాడు, ఇవన్నీ కోర్టు ముందు నిలుస్తాయని నేనైతే అనుకోను. ఖచ్చితంగా రైతులకి సిఆర్డిఏకి మధ్య జరిగినటువంటి ఒప్పందం, ఆ ఒప్పందం యొక్క ఫలితాలు దీని చుట్టూనే కోర్టు ఆలోచిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఉదాహరణ నేను ప్రారంభంలో చెప్పాను, విజిలెన్స్ కార్యాలయాన్ని తరలింపును అడ్డుకున్న హైకోర్టు రెండు కేంద్ర ముఖ్యమైన కార్యాలయాలు కర్నూలు పోతుంటే జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. అంటే కోర్టుకి అది కోర్టు అనుమతి ఇవ్వడం అనే పాయింట్ కాదు, కోర్టుకి కొన్ని పరిమితులు ఉన్నాయి, లీగల్ ఆస్పెక్ట్లను జోక్యం చేసుకుంటుంది. ఎందుకంటే అమరావతి రైతులకు సంబంధించి సిఆర్డిఏకి సంబంధించి భూముల ఒప్పందం జరిగింది. ఇప్పుడు 100 సెంట్లు భూమి ఇస్తే ఒక ఎకరాకి తిరిగి 25-30 సెంట్లు భూమి తిరిగి వాళ్ళకి ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. అంటే 100 సెంట్ల భూమి ప్రభుత్వానికి ఇచ్చేసిన తర్వాత వాళ్ళ జీవనాధారం అది, ఆ జీవనాధారం కోల్పోయిన తర్వాత ఆడ ఏర్పడే రాజధానిలో ప్రభుత్వం తిరిగి ఇచ్చే ఫ్లాట్లే వాళ్ళ భవిష్యత్తు. కాబట్టి అట్లాంటి భవిష్యత్తును మీకు పెట్టాం కాబట్టి మీరు ఇచ్చే 3 ఫ్లాట్లతో మీరు ఆడ ఏమి నగరం కట్టకుండా, ఆడ ఏమీ కట్టకుండా మాకు ఏంటి మా భవిష్యత్తు అనే పాయింట్ మాత్రం ఖచ్చితంగా హైకోర్టులో ఖచ్చితంగా డిబేట్ అవుతుంది, హైకోర్టులో డిబేట్ ఉంటుంది, ఖచ్చితంగా హైకోర్టు జోక్యం చేసుకుంటుంది. అది కూడా నాకున్న అవగాహన మేరకు 1872 కాంట్రాక్ట్ యాక్ట్ లోబడి ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమైతే రైతులతో ఒప్పందం చేసుకుందో ఆ ఒప్పందం వరకు ఖచ్చితంగా హైకోర్టు జోక్యం చేసుకుంటుంది, అంతవరకు స్పష్టమైన తీర్పు ఇస్తుంది. ఆ తీర్పుతోనే అమరావతి రైతుల సమస్య కానీ అమరావతి రాజధాని సమస్య కానీ పరిష్కారం అయిపోతుందని నేనైతే అనుకోను. ఎందుకంటే వాళ్ళకు సెక్యూరిటీ వరకు కోర్టు జోక్యం చేసుకుంటుంది. అదర్ దెన్ ఇప్పుడు అక్కడే రాజధాని ఉండాలని కోరుకునే అంశాలు ఎక్కడ, కోర్టు ఏం చెప్పగలదు, అది పొలిటికల్ డిసిషన్. పురుషోత్తం రెడ్డి గారు, నేను మీరు అన్నది ఎండార్స్ కోట్ చేస్తున్నాను, మీరు చెప్పింది వాస్తవం కూడా. అయితే ఇక్కడ విభజన చట్టంలో ఏముందండి సార్, రాజధాని అంటే ఏంటో నిర్వచించారు. సచివాలయం, హైకోర్టు, శాసనమండలి, అంటే ఇవన్నీ కలిపితేనే రాజధాని అనేది ఉంది. తమరు కూడా చట్టం చూసే ఉంటారు. ఇవన్నీ కలిపితేనే అంటే చాలా రాష్ట్రాల్లో హైకోర్టు వేరే ప్రాంతంలో ఉన్నా కానీ ఆ ప్రాంతాన్ని ఎవరు కూడా రాజధాని అని పేరు పిలవరు. పేరులో ఏముంది అనుకోవద్దు, పేరే ఇంపార్టెంట్. నెంబర్ టూ వచ్చేసి రాజధానిలో ఏమేమి రాబోతున్నాయో సిఆర్డిఏ చట్టంలో కానీ లెజిటిమేట్ ఎస్టిమేషన్, లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ తమకు తెలిసివి. అంటే అంటే మీరు ఒక స్థలాన్ని కనుక ఫ్లాట్స్ కింద ఇచ్చినట్టయితే డెవలపర్ ఎన్ని ఫ్లోర్లు కట్టాలి, ఎంత క్వాలిటీ కట్టాలి, ఎంత రేట్ ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు అని మీరు ఇచ్చిన తర్వాత, మీరు ఒకసారి ల్యాండ్ డెవలప్మెంట్కి ఇచ్చిన తర్వాత ఇవేమీ లేకుండా ఒక కళ్ళుపాక వేసేసి ఇదిగో 50-50% ల్యాండ్ అంటే మీరు ఒప్పుకుంటారా? అంటే ఈ ల్యాండ్ తీసుకుంటు 1 మినిట్ సార్, ఈ ల్యాండ్ తీసుకుంటున్నప్పుడు ల్యాండ్ పూలింగ్లో అంగీకారం కుదిరినప్పుడు చుట్టుపక్కల ఏమేమి డెవలప్ చేస్తారో చూసి ఆ డెవలప్మెంట్ వల్ల తమ రిటర్నబుల్ ప్లాట్స్ అన్నీ కూడా కమర్షియల్ వాల్యూ పెరుగుతుందని లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్తో రైతులు ఇచ్చారు తప్ప, మళ్ళీ మీరు కట్టడాలు కట్టే సచివాలయం కట్టేశారు, హైకోర్టు కట్టేశారు, సిడాక్సిస్ రోడ్ వేశారు, చాలా ప్రాంతాల్లో అపార్ట్మెంట్స్ కూడా కట్టేశారు, ఇవన్నీ కట్టేసిన తర్వాత మేము రాజధాని తరలిస్తాము అంటే మీరు భూమి ఇచ్చే భూమికి ఏం విలువ ఉంటుంది, ఆ భూమి ఎవరు కొంటారు,
అంటే మీరు అలా వేధించదలుచుకున్నారు ప్రజల్ని? లేదు వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చేస్తామంటే సెక్రటేరియట్ అన్ని కూల్ చేసినంతమా, ఎవరి భూమి ఎక్కడ ఉందో తెలియదు సార్, ఇప్పుడు ఎలా చేస్తారు? నేను నేను అంటుంది ఆ పాయింట్ మీరు కరెక్ట్, ఎగ్జాక్ట్ మీకు మాకు నాకు ఎక్కడ డిస్ప్యూట్ లేదు. ఖచ్చితంగా ఈ పాయింట్ లో కోర్టు జోక్యం చేసుకుంటుంది. దానికి కూడా ఒక పరిమితి ఉంది. 1882 కాంట్రాక్ట్ యాక్ట్ మీరు ఒకసారి చదవండి. ఆ యాక్ట్ లో రెండు మూడు కీలక అంశాల ప్రస్తావన ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సిఆర్డిఏ కానీ సంస్థలు కానీ తమకు బుద్ధి పుట్టినట్టు చట్టాలు చేసుకు ఒప్పందాలు చేసుకునే స్కోప్ లేదు. దాంట్లో రెండు కీలకమైన అంశాలు ఉన్నాయి. ఒక ఒప్పందం చేసుకున్నప్పుడు ఒప్పంద భాగస్వాములకి సహజ న్యాయ సూత్రాలకి లోబడి ప్రయోజనాలు ఉండాలి. ఇది మొదటి అంశం. రెండో అంశం, ఒక విస్తృత ప్రయోజనాలను లిమిటెడ్ పీపుల్తో లేట్ లిమిటెడ్ గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఒప్పందాలు చేసుకుంటే అది చెల్లదు. ఈ రెండు కాంట్రాక్ట్ యాక్ట్ లో ఉంది. దీనికి లోబడి హైకోర్టు ఖచ్చితంగా స్పష్టమైన తీర్పు ఇస్తుందని నేను నమ్ముతున్నాను. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, రాజధానిలో సెక్రటేరియట్ ఉండాలి. సెక్రటేరియట్ అంటే ఎంత? 200 డిపార్ట్మెంట్ల హెచ్ఆర్సి కార్యాలయం, కృష్ణా బోర్డు కార్యాలయం, లేకపోతే కమిషనర్ ఆఫ్ ఇట్లాంటి చాలా ఉంటాయి కదా. ఇవన్నీ తీసుకొచ్చి ఏరే ప్రాంతంలో పెట్టి నేను అడ్మినిస్ట్రేషన్ ఆడ పెడతానంటే ఏమవుతుంది? అందుకే నేను అంటున్నాను, ఇది ఒక రాజకీయ పరిష్కారం కానీ జరిగితే ఒక శాశ్వతంగా దీనికి ఒక పరిష్కారం దొరుకుతుంది. కోర్టు ఇచ్చే ఆదేశాలు ఆడవరకే మళ్ళీ ప్రభుత్వం పాటిస్తే మళ్ళీ వాళ్ళ సమస్యలకు గురవుతారు. అందువల్ల దీనికి ఒక పొలిటికల్ పరిష్కారం జరగాలి తప్ప కోర్టుల ద్వారా చాలా పరిమితమైన ఫలితాలు ఉంటాయి. ఇది కొంతవరకు పరిష్కరిస్తుంది, మళ్ళీ లాంగ్ రన్ ఈ సమస్య కొనసాగుతూ ఉంటుంది. అందువల్ల ఇది ఒక రాజకీయ పరిష్కారమే దీనికి శాశ్వతంగా ఉంటుందని నమ్మేవాళ్ళు నేను ఒక్కని. ఆ రాజకీయ పరిష్కారం నచ్చచ్చు నచ్చకపోవచ్చు వేరే సంగతి, కానీ దీనికి పొలిటికల్ పార్టీలు బాధ్యత తీసుకోవాలి. అన్ని రాజకీయ పార్టీలు అమరావతి మూడు రాజధానులు కావాలనుకునే వాళ్ళు మూడు రాజధానుల వైపు నిలబడొచ్చు, లేదు అమరావతి ఉండాలనుకునే వాళ్ళు అమరావతి టెంట్లుగాడు కాకుండా 13 జిల్లాలో వాళ్ళు ప్రజల్ని చైతన్యపరచాలి. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే 13 జిల్లాలు ఎందుకు తీవ్రంగా స్పందించాయి? ఒక అంశాన్ని ప్రజల్ని భావోద్వేగంతో కనెక్ట్ చేశారు, అది ప్రజలు స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రైతు చట్టాలు కోర్టులు కేసరావు గారు చెప్పారు అంతకే పరిమితం కాదు, పంజాబ్ రైతులు దాని చుట్టూ ఢిల్లీని స్తంభింపజేసి ఉక్కిరి బిక్కిరి చేసిందనేది కీలకం. కాబట్టి మోడీ గారు భయపడింది అక్కడ, దేశవ్యాప్తంగా రైతులు సంఘీభావం ఇస్తారు. ఈరోజు అమరావతి కూడా వీళ్ళు అనుకుంటున్నటువంటి కాన్సెప్ట్ నెరవేరాలంటే ఎంటైర్ ప్రజల మద్దతు దానికి ఉంటే అప్పుడు ప్రభుత్వాలు వెనక్కిపోతాయి, లేకపోతే వెనక్కిపోవు. కాబట్టి ఇక్కడ నైతిక విషయాల కన్నా చట్టం ఒకటి, ఒక విస్తృతమైనటువంటి సార్వజనిక ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేకుండా రాజకీయ నిర్ణయాలు ఉండవు. అల్టిమేట్ గా అమరావతి భవిష్యత్తు కానీ రాజధాని భవిష్యత్తు కానీ రాజకీయ నిర్ణయం పెట్టే ఆధారపడి ఉంటుందని నేను నమ్ముతున్నాను. రైట్, వచ్చిన బ్రేక్ తర్వాత సంజయ్ రెడ్డి గారు మాట్లాడతారు.